హాయ్ గైస్, నేను మీ ప్రకాష్. మీరు చూస్తున్నది ఎథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ మోడల్. ఓకే, ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎలక్ట్రికల్ స్కూటర్ ఏదైతే ఉందో దీన్ని పిక్ పవర్ రేంజ్ ఏ విధంగా ఉంది, మరియు అలాగే ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఎన్ని కిలోమీటర్ రేంజ్ వస్తుంది, మరియు అలాగే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ పైన డబల్ సీట్లో పికప్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి పూర్తిగా అయితే రివ్యూ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 7-inch టచ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇందులో చాలానే ఇంట్రెస్టింగ్ యూనిక్ ఫీచర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు టోటలీ నావిగేషన్ ఏ విధంగా అంటే టోటలీ మీ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉన్నా అదే విధంగా ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ని అయితే మీరు ఫ్యూచర్స్ అయితే చూడడం జరుగుతుంది. సో వెనకాల కనుక చూసుకున్నట్లయితే 12-inch 2+ టైర్ అయితే ఇవ్వడం జరిగింది, మరియు అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మీకు డిస్క్ బ్రేక్తో రావడం జరుగుతుంది. ఇది హైడ్రోజన్ సిస్టమ్ ద్వారా అయితే ఏదైతే ఉందో జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ స్కూటర్ చేద్దామన్నమాట. సో నేను రెడీ టు మూవ్ అన్నమాట. సో నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ని కూడా ఈ ఏదైతే ఉన్నాడో ఫ్రెండ్ని కూడా ఈ వెహికల్ పైన ఎక్కించుకొని ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు ఈ ఎలక్ట్రికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా సౌండ్ అనేది వస్తుంది అని దాని గురించి ఒకసారి కూడా మీరు క్లియర్గా వినండి. అవే 80-70 రాత్రి అరు బాపురే నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి డబుల్ సీట్ డ్రైవ్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఎక్సలెంట్ అన్ని దీన్ని డిజైన్ చేయడం జరిగింది చెన్నై వాళ్ళు, మరియు అలాగే ఇది చెన్నైలోనే అసెంబ్లీ బ్యాటరీ అండ్ ఎలక్ట్రికల్లీ వెహికల్ అనేది చెన్నైలోనే అయితే మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ అనేది ఉంది. అక్కడ నుంచి మనం హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ బ్యాచెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ కాస్త ఎక్కువైందని చెప్పుకోవచ్చు, 170,000 దగ్గర ప్రైస్ ఉంది. మిడిల్ క్లాస్ ఈ వెహికల్ కొనాలంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అలాగే మీరు వేరే అదర్ పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసినట్లయితే ఏవైతే 220 పల్సర్ 220 మరియు అలాగే కరిజ్మా ఏవైతే వెహికల్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ వెహికల్ని బీట్ చేసేంతగా దీని పవర్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ డ్రైవింగ్ రివ్యూ అయితే విధంగా ఉంటుంది. నేను జనరల్గా చెప్తున్నాను వెహికల్ అయితే ఎక్సలెంట్ చెప్పవచ్చు. ఒకసారి కనుక ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ కనుక మీరు టెస్ట్ డ్రైవ్ చేసినట్లయితే తప్పకుండా ఈ వెహికల్ కొనాలన్న డిసిషన్ అయితే తీసుకుంటారన్నమాట. బట్ లిటిల్ బిట్ ఏంటంటే దీనికి మనీ ఏదైతే కాస్ట్ ఉందో అది కాస్త ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 170,000 అంటే కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసిన మట్లయితే ఈ ఎలక్ట్రికల్ దాని రేట్ వచ్చేసి 130,000 నుంచి 140,000 మధ్యలో ఉన్నట్లయితే
సూపర్ మోడల్, బెస్ట్ ఎలక్ట్రికల్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. మరియు అలాగే నావిగేషన్, 7-inch డిస్ప్లే, మరియు అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. బట్ లోడింగ్ కెపాసిటీ కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. 200 kg లోడింగ్ కెపాసిటీ. మరియు అలాగే IPS వాటర్ రేటింగ్తో రావడం జరుగుతుంది. మోటార్ మరియు అలాగే బ్యాటరీ అయితే లిథియం అయాన్ బ్యాటరీ. హలో, ఏమైనా చెప్పుకోవచ్చు. ఏరోప్లేన్ చాలు గారికి గైస్, ఇది ఏరోప్లేన్ మరియు అలాగే ఇక్కడ మీరు హార్న్ చూసినట్లయితే చాలా బాగుంది హార్న్ కూడా. మరియు అలాగే సైడ్ ఇండికేటర్ కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరియు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళతో. జై హింద్, జై భారత్.